ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ శోభకృత్ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసం రాశి ఫలాలను క్లుప్తంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు యందు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు రాస్య అధిపతి కుజభగవానుడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది ఆర్థిక అనేవి ఉండవు మంచి ఆదాయం సమకూరును ఆరోగ్యము బాగుండును మీ పనులన్నీ చక్కచక్క త్వరితగతిన పూర్తగును మిత్రుల సహాయ సహకారములు పరిపూర్ణంగా లాభించును సంతానం ద్వారా మంచి వార్తలను వింటారు మీరు చేపట్టే ప్రయాణములు చక్కగా కలిసి వచ్చును భార్యాభర్తల మధ్యన అవగాహన బాగుండుటచే గృహమున కుటుంబమున సౌఖ్యము బాగుంటుంది స్త్రీ సౌఖ్యము కలదు నూతన పరిచయాలు ఏర్పడి తద్వారా మీ కార్యక్రమాలు విజయవంతమగును వ్యాపారులకు మంచి వ్యాపారం జరుగును విశేష లాభములు కలవు కొత్త కాంట్రాక్ట్లు లభించే సూచనలు కలవు గతంలో ఉన్న కుటుంబ సమస్యలకు పరిష్కారాలను మార్గాలను వెతుకుతారు పుణ్య కార్యక్రమాలకై ధనమును ఖర్చు చేస్తారు అయితే అధిక శ్రమ చేత మీరు అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధి మార్గాలను పెంచుకుంటారు ఆదాయం అధికం కావడంతో రుణభారం కొంత తగ్గుతుంది శుభ కార్యక్రమాలను చేపడతారు మీరు చేపట్టే వృత్తి వ్యాపారములలో సంతృప్తికరమైన ఆదాయాన్ని మరియు వృద్ధిని పొందుతారు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి శ్రమ ఒత్తిడిని సైతం అధిగమిస్తారు అయితే ద్వితీయార్థంలో అందరిలో కాకపోయినా కొంతమందిలో అంతర్గత శత్రువులచే ఇబ్బందులు పొందే అవకాశం ఉన్నది కొంత వ్యర్థపు ఆలోచనలు చేస్తారు కుటుంబ విషయములు చర్చించటం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా బాగుంటుంది ప్రయాణముల ఎందు కొంత నష్టములు వచ్చే అవకాశము కలదు అలాగే స్వల్ప గాయాలు కలుగు సూచనలు కలవు కావున ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం అనుకూల దినములు అంటే ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే ఒకటి ఎనిమిది పది పన్నెండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూల దినములు అంటే అన్ఫేవరబుల్ డేస్ కనుక చూసినట్లయితే మూడు ఐదు పద్మూడు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి చక్కటి ఆరోగ్యం కొరకు యోగా ధ్యానం ప్రాణాయామం వాకింగ్ వంటివి ఏదో ఒకటి మీ సౌకర్యార్థం ఎంచుకొని నిత్యము సాధన చేసినట్లయితే మీకు మంచి శారీరక మానసిక ఆరోగ్యం వృద్ధి చెందును ఇప్పుడు చెప్పే పరిహారములలో మీ సౌకర్యార్థం ఏదో ఒకటి ఎంచుకొని పాటించిన ఉత్తమం చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానమాచరించిన తరువాత కాలభైరవాష్టకం లేదా హనుమాన్ చాలీసా పఠించుట వల్ల మీకున్నటువంటి సమస్యలు తొలగి మీ పనులలో ఎటువంటి ఆటంకములు దరిచేరవు బుధవారం నాడు శ్రీ గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి మీరు చేపట్టే యందు విజయములు వరించును శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి మామూలు ప్రమిదలలో దీపారాధన చేయుట కన్నా లక్ష్మి ప్రమిదులతో దీపారాధన చేసినట్లయితే మీకు లక్ష రెట్లు అధిక ఫలితములను పొంది విశేష ధనాదాయం మీకు లభించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభయోగ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినో సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్